సో కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో కడప ఆ ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే, అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశా. సో ఫస్ట్ ఆ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురుజీ? ఓకే, ఒకసారి మన జానకిరామని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టంగట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు ఒకసారి జానకిరామని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి, ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరి సమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు. సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్న జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది సార్, గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసిచ్చే యోగం ఎలా ఉంది, యువత యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అనుకోవాల్సి ఉందండి వారి జాతకంలో అని మాత్రం. కడప స్థానం నుంచి మాత్రం మరి జ్యోతిష్య బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలంలో. ఓకే, సో ఆ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే ఓచనాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా ఆ గురుజీ మనతో చెప్పడం చూస్తున్నాము. సో